ప్రపంచవ్యాప్తంగా పిఎంసీ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మరొకసారి నమస్కారం. నా పేరు జయవేణు గోపాల్, నాతో పాటు ధనశ్రీ. సో మనం పిఎంసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్స్ అండ్ ఆల్సో పిఎంసీ యొక్క విధి విధానాలు వీరందరి గురించి ఈ విశ్లేషంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా మొదటగా మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ బాలకృష్ణ గారి గురించి గత ఎపిసోడ్లో ఎంతో అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం మనం. దానిని కంటిన్యూ చేస్తూ ఈరోజు మరిన్ని విషయాలు ఆయన ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మీరు పొందిన తర్వాత సేతు విజ్ఞానంతో ముడిపడి సేతు విజ్ఞానాన్ని అందరికీ పంచే ప్రయత్నం చేస్తూ మీరు ఆత్మజ్ఞానం పంచుతూ మీరు పెంచుకుంటూ మీ జీవనాన్ని అలా సాగిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది సార్ మీ యొక్క జీవన ప్రయాణం. చాలా అద్భుతంగా, అంతేవిధంగా ఎంతో ఇన్స్పిరేషన్గా కూడా ఉంది. సో ఇప్పుడు ఇలా ఉన్న ప్రక్రియలో సేతు విజ్ఞానం అనేది మీకు ఎంతో అవగాహనని, జీవితంలో ఎంతో బయట వారికి చెప్పే అవకాశాన్ని కూడా మీకు కల్పించింది. ఇలా ఉన్న ప్రక్రియలో దీంతోపాటుగా మీరు ఇంకా ఎటువంటి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు? కేవలం సేతు విజ్ఞానానికి ముడిపడి ఉండాలి అనుకుంటున్నారు, ఇంకా కొత్త ప్రయత్నాలు ఇంకేమైనా ఉన్నాయా? అండ్ ఆల్సో నాకున్న చిన్న డౌట్ అడుగుతాను సార్. అంటే లాస్ట్లో ఇందాక మేము డిస్కస్ చేసుకున్నాం, లాస్ట్లో మీకు క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి అడుగుదామని అడిగింది తను. ఆ ప్రశ్న ఏంటో అని తన ద్వారా తెలుసు. నాకే కాదు, ఈవెన్ చాలా మందికి ఉన్న ప్రశ్నే. సో మనిషి మనుగడ స్టార్ట్ అయిన, అంటే డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక బిలీఫ్ సిస్టమ్తో ముందుకు వెళ్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న లేవగానే మంచి ఫోటో, దేవుడి ఫోటో చూస్తే నాకు ఈరోజు మంచి జరుగుద్ది, లేకపోతే లైట్ వేయగానే దేవుని చూడాలి, ఫోటో చూడాలి. సో సంహో బల్లి పడకూడదు, పిల్లి ఎదురు. సో ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్స్. అది తెలియకుండా ఒక మంచిగా జరిగినప్పుడు ఒక హ్యాపీనెస్ ఇచ్చినా, సరిగ్గా జరిగినప్పుడు అంతకంత భయంలోకి తీసుకెళ్తుంది. సో సేతు విజ్ఞానం అనేది కంప్లీట్లీ ఒక బిలీఫ్ సిస్టమ్ గురించి చాలా స్ట్రాంగ్గా చెప్తుంది సేతు విజ్ఞానం. సో అలాగా కొన్ని పాయింట్స్ బిలీఫ్ సిస్టమ్ గురించి మీ తరపున మాకు కొన్ని పాయింట్స్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే బిలీఫ్ సిస్టమ్ అంటే ఒక నమ్మకం, దాని నుంచి మనం ఎట్లా బయటికి రావాలి అంటే దానికి బేస్ ఏమి ఉండదు. ఇప్పుడు ఎవరో అమ్మమ్మ చెప్పింది, నాయనమ్మ చెప్పారు, సమాజం ఆచరిస్తా ఉంది, దాన్ని మనం ఫాలో అవుతున్నాం, ఆ బేస్ ఏమి ఉండదు దానికి. ఓకే, దాని నుంచి బయటికి రావాలి. ఎందుకంటే ఒక దాన్ని నువ్వు నమ్ముతున్నావు అంటే నీలో ఉన్న దివ్యత్వాన్ని నువ్వు అంగీకరించలేదని అర్థం. సో ఎప్పుడైతే అవతల వాళ్ళకి వాళ్ళల్లో ఉన్న దివ్యత్వం అనేది క్లియర్గా అర్థమవుతుందో, సో ఇదంతా కూడా నా ఆలోచన ద్వారానే సృష్టించబడతాంది అనేది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమవుతుందో, అర్థమయ్యేటట్టు మనం చెప్పగలుగుతాము. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని రకాల బిలీఫ్స్ ఉన్నా కూడా అవన్నీ బ్రేక్ అయిపోతాయి. ఎందుకంటే ఆ బిలీఫ్ నుంచి ఆలోచన క్రియేట్ అవుతుంది, ఆలోచన నుంచి జీవితం క్రియేట్ అవుతుంది. సో ఆలోచనల మూలం మళ్ళీ బిలీఫ్సే. సో ఎప్పుడైతే ఆ బిలీఫ్స్ అంటే వాళ్ళల్లో ఉన్న దివ్యత్వం వాళ్ళకి అర్థమవుతుందో, ఇంకా వేరే ఏ బిలీఫ్ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పిల్లలు ఎదురొస్తే నాకు చెడు జరుగుతుంది అనేది ఒక బిలీఫ్, నేనే దైవాన్ని అయినప్పుడు పిల్లలు నాకేం చేస్తుంది అనే అవగాహన వాళ్ళకి వచ్చినప్పుడు ఇక ఆ బిలీఫ్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే బిలీఫ్స్ అనేవి ఏం చేస్తాయంటే మన ఎనర్జీ సిస్టమ్ని అంతా డౌన్ చేస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఒక చేతకాని వాడివి అనే దాన్ని క్రియేట్ చేస్తాయి ఆ బిలీఫ్స్ అనేవి. మనలో ఉన్న దివ్యత్వాన్ని అంగీకరించకుండా అవి చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే నీ దివ్యత్వం పట్ల నీకు పర్ఫెక్ట్ క్లారిటీ ఉందో, దాన్ని నువ్వు నమ్ముతున్నావో, ఆటోమేటిక్గా బిలీఫ్స్ అనేవి ఇక నీ మీద పనిచేయవు. ఇక దాన్ని ఈజీగా వాటి నుంచి బయటకు వచ్చేయచ్చు నువ్వు. అంటే దాని నుంచి బయటకు రావడం ఈజీ అంటారు, అంటే భయం వస్తుంది కదా, అయ్యో ఇప్పుడు ఎలా ఉంటుంది. అది జ్ఞానం లేనప్పుడు భయం వస్తుంది. జ్ఞానం ఉన్నప్పుడు మనకు ఆ భయం రాదు. నాకు వాస్తు మీద నాకు బాగా నమ్మకం ఉండేది ధ్యానంలోకి రాకముందు. ముగ్గురు వాస్తు పండితులు తీసుకొచ్చి మైలు 3 సార్లు మార్పించాను నేను. ఓకే, నమ్మకం ఉండేది. అక్కడ తూర్పు వైపు వెళ్ళేవాళ్ళం, సార్ దక్షిణ వైపు వెళ్ళకూడదు, దక్షిణ వైపు వెళ్తే పని జరగదు, నైరుతి వైపు వెళ్తే పని జరగదు, ఇదంతా ఉండేది. దాని అప్పుడు ఎదురుగా దానికి ఎదురు వెళ్తే పని అయ్యేది కాదు నిజంగానే. ఎప్పుడైతే నాకు ఈ సేతు విజ్ఞానంలోకి వచ్చిన తర్వాత నా ఆలోచన ద్వారానే అంత క్రియేట్ అవుతుంది అనేది నాకు అర్థమైందో, నాలో ఉన్న దివ్యత్వం నాకు అర్థమైందో, అప్పుడేం చేశాను, పని మాలు దక్షిణ వైపు వెళ్తే మొదలుపెట్టా, అయినా నాకు మంచిగా జరుగుతుంది అని మంచి జరగడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చూశాను నేను, దాని ఆపోజిట్ బిలీఫ్స్ ఆపోజిట్గా అవి ఇక నా మీద పనిచేయడం లేదు నాకు అర్థమైపోయింది. తర్వాత ఇక ఆ బిలీఫ్స్ అనేవి తీసేసాను ఇక. ఓకే,
సో ప్రాక్టీస్ అయితే చేయాలి డెఫినెట్లీ ఆ సిస్టమ్ లోంచి బయటికి రావాలంటే మొదట్లో కొంచెం మన మీద మనకి ఆ నమ్మకం రావడం కోసం గమనిస్తాం మనం. మనసు దాన్ని గమనించిన తర్వాత ఏం చేస్తాము, ఓకే ఇక మనకు క్లారిటీ వచ్చేస్తుంది, అప్పుడు ఇక దానికి భయపడాల్సిన అవసరం లేదా మనకు అర్థమైపోతుంది, అప్పుడు మనం ఇక వాటి నుంచి బయటకు వచ్చేస్తాం. సో సార్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు 2-3 అటెంప్ట్స్ చేసేసరికి ఇన్ కేస్ అవ్వకపోతే ఆపోజిట్ కి వెళ్ళినా అది అవ్వలేదు అనే ఫీలింగ్ వస్తే చాలా కష్టం. మళ్ళీ వెనక్కి అమ్మో ఎందుకు ఇంత అవసరం లేదు, నేను తప్పు చేసేస్తాను, ఏంటి వెళ్తున్నాను, ఎందుకు ఇది ఉన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పారు కదా ఇలాగే వెళ్ళిపోదాం. ముందు చిన్న చిన్న మొదలు పెడతాం, మన ఆలోచనలు గమనించుకుంటాము, ఎటువంటి ఆలోచన చేస్తున్నాను నేను అనేది గమనిస్తాము. అప్పుడు ఒకవేళ అవ్వకపోయినా కూడా ఓహో నా ఆలోచనలో సరిగా లేదు కాబట్టి ఇది అవ్వలేదు అనేది అర్థమవుతుంది మనకి. ఒకటి ఎప్పుడైతే ఆ జ్ఞానం అనేది దాన్ని పట్టుకుంటామో తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్గా దూది పింజరలు అంతే. జ్ఞానం పెరగడానికి ధ్యానం అంతే. సూపర్ సార్, చాలా బాగుంది సార్, అది సింపుల్ వర్డ్స్లోనే చాలా చక్కగా వివరించారు. ఈ బిలీఫ్ సిస్టమ్ దగ్గరే చాలా మంది కొట్టుకుంటున్నారు ఆ విషయం లేదా దాన్ని మనకి సాధన, దాంతో పాటుగా జ్ఞానం అంతే. జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అన్నింటినీ క్లియర్ చేసేస్తుంది జ్ఞానం మనకి. వెరీ నైస్ సార్. సో ఇప్పుడు ఇది ఎలా ఉండగా, సో చాలా వర్క్షాప్స్ చేశారు, చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ చేశారు, చాలా కౌన్సిలింగ్స్ చేశారు, చాలా గ్రీటింగ్స్ అంటే పీపుల్ నుంచి చాలా మంది మీరు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు అని గ్రీటింగ్స్ని పొందారు. అండ్ ఇట్లా చేసినప్పుడు బేసిక్గా ఒక మనిషికి అటాచ్ అయిపోతాడు బాగా, ఒక వర్క్షాప్ ఆ వర్క్షాప్స్ కానివ్వండి ఆ ఒక వర్క్కి అటాచ్ అవ్వడం వల్ల నాది అనే ఇది నేను చేశాననే భావన వస్తుంది. సో మీరు అది ఎలాగా బ్యాలెన్స్ చేసుకోగలిగారు, ఆ డిటాచ్మెంట్ స్టేట్లో ఎలా ఉండగలిగారు, అండ్ ఆల్సో ఆ బ్యాలెన్సింగ్ ఎలా చేసుకోగలిగారు మీరు? ఒకటి ఆ వర్క్ నా ద్వారా జరిగింది అన్నప్పుడు నువ్వు చెప్పినట్టు కొంతవరకు నాకు ఇది రావచ్చు ఇగో, కానీ నా అండర్స్టాండింగ్ ఏంటంటే అది మాస్టర్స్ చేశారు. ఒక సేత్ వర్క్షాప్ ఉంది, ఫిజికల్గా మేము ఒక 15 మంది కనబడుతున్నాం, కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు అద్భుతమైనటువంటి ఎనర్జీస్ని ఫీల్ అవుతున్నారు, వాళ్ళలో ఎన్నో చేంజెస్ వస్తున్నాయి. అంటే కనబడకుండా ఎంతోమంది హాస్టల్ మాస్టర్స్ అక్కడ వర్క్ చేస్తున్నారు, ఆ సంగతి నాకు తెలుసు. వచ్చిన వాళ్ళు సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీరు అది ఇది అని చెప్పినా కూడా అసలు సంగతి నాకు తెలుసు చేసింది వాళ్ళని. సో కదే నా పట్ల నా క్లారిటీ ఉంది, నా వర్త్ నా స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలుసు. అట్లా అని అవతలాడు చేసింది కూడా ఆ క్రెడిట్ అంతా నేనే పొందాలని కూడా నాకు లేదు అక్కడ. అందుకని వాళ్ళు చెప్తే నేను ఒక నవ్వు వదిలేస్తాను దాన్ని వదిలేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ బ్యాలెన్స్ అనేది ఏంటంటే నాకు నా చిన్నప్పుడు నా డిజైన్ ఎట్లా ఉంది అంటే మా ఫాదర్ మదర్ నుంచి నేను దూరంగా ఉన్నాను నేను. ఓకే ఆల్మోస్ట్ నా వాళ్ళ దగ్గర ఎప్పుడూ లేను, నేను సెలవుల్లో ఉంటుంది తప్పితే ఎప్పుడూ లేను నేను. అంటే అక్కడ నాకు ఆ డిటాచ్మెంటు అనేది అక్కడ వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నా కూడా తెలియని ఒక డిటాచ్మెంట్ ఉండేది, ఓవర్ ఎఫెక్షన్ అట్లా ఉండేది కాదు. వాళ్ళు కలిసినప్పుడు చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళం, వాళ్ళు నేను కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం, కానీ లేనప్పుడు ఎవరి పైన వాళ్ళది అన్నట్టు ఉండేది అక్కడ, అది ఆ లెర్నింగ్ ఉండేది నాకు. రెండోది ఏంటంటే అది మా తాతగారు ఒక 2 సార్లు చెప్పేవాడు, 3 సార్లు ఏ విషయం చెప్పేవాడు కాదు ఆయన. మా మదరు అంతే, ఆవిడ కూడా చాలా డిటాచ్గా ఉండేది, మా మదర్ కూడా చాలా డిటాచ్గా ఉండేది అన్నమాట. సో ఆ డిటాచ్మెంటు అనేది నాకు చిన్నప్పటి నుంచి నాకు అలవాటైంది. ఇంకోటి మా చిన్నాన్నగారు, మా పిన్నాడిగా నేను పెరిగాను, ఆయన కూడా అందరినీ సమదృష్టితో చూసేవాడు, వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూసాడు నన్ను ఎట్లా చూసేవాడు ఆయన. ఆవిడ చూస్తాం వేరు, నా పిన్ని కాబట్టి రక్త సంబంధం ఉంది కాబట్టి చూస్తాం వేరు, కానీ ఆయన కూడా వాళ్ళ పిల్లల్ని ఎట్లా చూసేవాళ్ళు అట్లా ఆయన చూసేవాడు, మా పిన్ని కూడా అట్లాగే చూసేది. అంటే అన్కండిషనల్ లవ్ అనేది అక్కడ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను, అన్కండిషనల్ లవ్ అనేది నేను నేర్చుకున్నాను. ఇంకోటి ఆయన ఒకసారి సందర్భంలో వాళ్ళ బ్రదరు ఆ ఊరు వచ్చి ఇంటికి రాలేదని చెప్పి మా పిన్ని బాధపడతా అంటే ఆయన ఏమన్నాడంటే మన ఇంటికి వచ్చేవాళ్ళు మన వాళ్ళు అనుకో, ఎందుకు నువ్వు బాధపడతావు అన్నాడు ఆయన. అంటే
అంటే వాళ్ళ దగ్గర నుంచి నేను ఈ విషయాలన్నీ ఆ డిటాచ్మెంట్ కానీ అన్కండిషన్లో కానీ మా పిన్ని దగ్గర నుంచి కానీ మా బాబాయ్ గారి దగ్గర నుంచి కానీ నేర్చుకున్నాను నేను. అట్లాగే మా మదర్ దగ్గర నుంచి మా చిన్న మా తాతగారి నుంచి కూడా డిటాచ్మెంట్ నేర్చుకున్నాను నేను. సో ఇది నా జీవితానికి అవసరమైనటువంటి గొప్ప లెర్నింగ్ నాకు. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ అనేది ఫామ్ అవుతాయి తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటే అనేది, కానీ నాకు ఏమీ ఫామ్ అవ్వలేదు నాకు. ఎందుకు ఫామ్ అవ్వలేదు అంటే నేనేమనుకుంటున్నానంటే నా మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే నన్ను వాళ్ళు దూరంగా పెట్టారనుకున్నాను నేను. నా చదువు గురించి వాళ్ళు కొడుకు మీద ఉన్న ప్రేమను కూడా త్యాగం చేసి నన్ను దూరంగా ఉంచారు. సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడిని నేను, ఓకే లేదు లెటర్లు అప్పుడు అంతే కదా. సో నా మీద ఎంతో ప్రేమ ఉండబట్టి నన్ను వదిలేసేసి వాళ్ళు చదువు కోసం దూరంగా పెట్టారు అని దాన్ని నేను పాజిటివ్గా తీసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచే పాజిటివ్ దృక్పథం అనేది మీలో ఉంది. కాకపోతే నేను ఒకటి అనుకున్నాను, పిల్లల్ని ఇంటర్మీడియట్ వరకు దగ్గర పెట్టుకోవాలి, దగ్గరే ఉంచుకోవాలి అనేది నేను అనుకున్నాను. అది ఒక బ్లాక్ కాదు, దాని తగ్గట్టు మా పిల్లలు నా దగ్గర ఇంటర్మీడియట్ వరకు నా దగ్గరే ఉన్నారు వాళ్ళు యాక్చువల్గా. సో నన్ను వాళ్ళు అంత బాగా చూసుకున్న మా పిన్ని మా బాబాయి నేను ఈ విధంగా అనుకున్నాను అనమాట, పిల్లల్ని దగ్గర పెట్టుకోవాలి అనేది అనుకున్నాను నేను. కానీ డిటాచ్మెంట్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. అది ఇక్కడ నా ఇప్పుడు ఈ ఫిజికల్ లైఫ్లో కూడా సేమ్ దాన్ని అప్లై చేయడం అనమాట. ఒకవేళ నేను పొరపాటు అటాచ్మెంట్లోకి వెళ్ళినా మా పిల్లలు మా మిస్సెస్ ఊరుకోరు అనమాట, వాళ్ళు మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు, కరెక్ట్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ. సో అదనమాట. ఏం జరుగుతుంది ఇన్ ఫ్యూచర్లో, మీ యొక్క ప్లాన్స్ ఏంటి? పర్టికులర్గా ఒక ఆలోచనతో వచ్చేది కాదు ఏది కూడా, అంటే నేను ఇది చేస్తాను అనే ఒక ఆలోచనతో ఏమీ రాదు. అది ఇప్పుడు ఇన్నర్ నుంచి ఒక థాట్ క్రియేట్ అవుతుంది అక్కడ, దాన్ని ముందుకు పెంచుకుంటూ వెళ్తాం మనం అంతే. అక్కడ ఒక ఇన్నర్ జర్నీ ఉంది, ఇన్నర్ జర్నీ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది. అది సగం అయిన తర్వాత నాకు అర్థమైంది, ఓకే ఏదో జరుగుతుంది మనకి అనేది నాకు అర్థమైంది. కొన్ని రోజులు ఒక నెల రోజులు ఒక ఇరవై రోజుల తర్వాత నాకు అర్థమైంది సంథింగ్ ఏదో జరుగుతుంది అని. అప్పుడు దాకా నాకు అర్థం కాలేదు, ఏదో మెడిటేషన్ చేసుకుంటున్నాము అనేది అర్థమైంది అనుకున్నాను నేను. అర్థమైన తర్వాత అప్పుడు అందరికీ నేను దాన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు అంటే స్ప్రెడ్ చేయడానికి మీరు ఒక్కరే ఇంతమందికి స్ప్రెడ్ చేయడం కొంచెం కష్టతరం అవుతుంది కదా, సో అప్పుడు దానికి ఎటువంటి, నేను ఒక్కడనే కాదు అక్కడ నాతో పాటు ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. ఒక ఇదంతా కూడా గ్రూప్ వర్క్, నేను యూనిట్ల వర్క్ అనేది ఎప్పుడూ ఉండదు, తక్కువ అది గ్రూప్ వర్క్. ఒక సేత్ వర్క్షాప్ ఉంది అనుకోండి, ఒక 10-15 మంది ఇన్వాల్వ్ అయితేనే సేత్ వర్క్షాప్ జరుగుతుంది. ఆస్ట్రీ హీలింగ్ ఉంది, అంత కొంతమంది ఇన్వాల్వ్ అయితేనే జరుగుతుంది. ఏది ఇండివిజువల్ వర్క్ కాదు, గ్రూప్ వర్కే అక్కడ. ఒకసారి నేను ఇటు విజయవాడ అటు రాజమండ్రి సైడ్ వెళ్తున్నా, నైట్ 4 గంటలు నాకు మెలకువ వచ్చింది. నాకు లాస్ట్ ఇయర్ మెలకువ వచ్చి ఒక సబ్జెక్టు మెడిటేషన్స్ చేపించమని చెప్పి వచ్చింది అనమాట. దాని ఆత్మతో అనుసంధానం అని చెప్పి ఆ పేరు పెట్టి దానికి సంబంధించిన మెడిటేషన్స్ చేపించాం. ఆ చేపించినప్పుడు అంటే మెయిన్ అన్ని హీలింగ్సే, అవన్నీ కూడా చేపించిన హీలింగే. ఆఖరికి బాడీ పార్ట్స్ని కూడా హీలింగే, కళ్ళకు సంబంధించి, గుండెకి సంబంధించి, లంగ్స్కి సంబంధించి, అవి మన బాడీకి సంబంధించి, చక్రాలకు సంబంధించిన హీలింగ్స్ అనమాట. ఆల్మోస్ట్ 41 డేస్ చేపించడం జరిగింది. అది సడన్గా మాస్టర్స్ ఇచ్చారనమాట 4 గంటలకు లేపి. నన్ను గమనించా, ఏ ఇన్నర్ జర్నీ చేపించుకోవచ్చు కదా, ఇన్నర్ జర్నీ చేపించవచ్చు కదా, ఇదే ఎందుకు చేపించాలి అని కూడా చెక్ చేశాను నేను. చెక్ చేసినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు నా ఇన్నర్. సో అప్పుడు దీన్ని ఆత్మతో అనుసంధానం అని చెప్పి పెట్టి చేయడం జరిగింది. అది చాలా ఎక్సలెంట్గా క్లిక్ అయింది అనమాట, అందరికీ బాగా ఉపయోగపడింది అనమాట. సో అట్లా వాళ్ళు మాస్టర్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఇన్నర్ విజడం అని చెప్పి మొన్న గురువారం నుంచి స్టార్ట్ చేసాము ఇన్నర్ విజడం అని. అది మేము మెడిటేషన్ చేస్తూ ఉండగా ఒక 10 డేస్ తర్వాత మాకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉన్నాయో అవి అందరికీ జరిగితే బాగుంటుంది కదా అని ఒక ఆలోచన నుంచి అది క్రియేట్ అయింది అక్కడ. ఓకే, సో గత ఎపిసోడ్లో మనం మీరు మాట్లాడిన విధంగా కౌన్సిలర్స్ వర్క్షాప్ అని కూడా ఒకటి చేస్తున్నారు. అవును, అది ఏంటి దాని గురించి? ఇప్పుడు సేత్ వర్క్షాప్ స్టార్ట్ అయిన తర్వాత ప్రేమనాథ్ గారు కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, నేనేమో క్లాస్ చెప్తూ ఉండేవాడిని. కొన్ని రోజుల తర్వాత సార్ ఏమన్నా అంటే మనుషులు పెరిగిపోతున్నారు, నేను ఒక్కడనే సరిపోను, ఈ కౌన్సిలర్స్కి తయారు చేయాలి, కొంతమంది మనం తయారు చేయాలంటూ ఉండేవాళ్ళు సార్. ఒక టీంని తయారు చేయాలంటూ ఉండేవాళ్ళు, తయారు చేయాలని చెప్పారన్నమాట. సార్ని నేను అడిగాను అనమాట, మరి అంటే సారు అంటే సారు చెప్పకుండా ఏది ఎప్పుడు చేసేవాడిని కాదు, ఎందుకంటే నేను చేసేది పబ్లిక్లోకి వచ్చేవాడికి అంత డిఫరెంట్గా
ఉంటుంది, అందరికీ అది జీర్ణం కాదు. అందుకని కంపల్సరీ సార్ని అడిగేవాడిని, చెయ్యాలా వద్దని అడిగేవాడిని. సార్ని మరి ఇట్లా ఉంది సార్, మరి ఏం చేయమంటారు, మరి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అది అంటే, సార్ ఏం చెప్పారంటే, అసలు నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అది, నువ్వు కౌన్సిలర్స్ని తయారు చేయాలి, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ అది అని చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్పారంటే, ఒక అకాడమీ కూడా నువ్వు ఓపెన్ చేయి కౌన్సిలర్స్ ట్రైనింగ్ కోసం, అకాడమీ కూడా నువ్వు ఓపెన్ చేయి అని చెప్పడం కూడా జరిగింది. సో అప్పుడు కౌన్సిలర్స్ ట్రైనింగ్ అని చెప్పి 2011 అనుకుంటా మొదలుపెట్టాము. అది 2010 స్టార్ట్ చేశాము. అకాడమీ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ కౌన్సిలింగ్ అకాడమీ అని చెప్పి కూడా స్టార్ట్ చేశాము. సార్ దాన్ని స్టార్ట్ చేశారు. అది జాన కౌన్సిలర్స్ని తయారు చేయడం కోసం ఆ వర్క్షాప్ అనమాట, కౌన్సిలర్స్ ట్రైనింగ్ వర్క్షాపు. దాని ముందు హాస్టల్ హీలింగ్ వర్క్షాప్ చేసాం, అది కూడా అంతే. కొంతమందిని కూర్చోబెడితే 3 అవర్స్ 4 అవర్స్ కూర్చోబెడతా అంటే వాళ్ళ ఫిజికల్ బాడీలో హీలింగ్ జరిగిపోయేది, అంటే ఏదైతే హెల్త్ ప్రాబ్లం ఉందో అది ఇమీడియట్గా క్యూర్ అయిపోయేది అనమాట. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది అనమాట, ఓహో 3-4 గంటలు కూర్చోబెడితే వీళ్ళకి హెల్త్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనేది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత అప్పుడు ఆస్ట్రేలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ అనేదాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, అది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే అది ఒక మాస్గా పెట్టడం జరిగింది. ఒక 3 వర్క్షాపులు ఫస్ట్ 2011 ఒకటి హైదరాబాద్లో చేశాము, క్లోజ్డ్ రూమ్లో, ఒకటేమో బయట చేశాము, 2 బెంగళూరులో చేశాము. 3 అయిన తర్వాత విశాఖపట్నంలో జాన్ మహాచక్రంలో చేయాలి అని ఆలోచన వచ్చి సార్ని అడిగాను, చేయమంటారా సార్ అంటే, సార్ ఆలోచించి చేయమన్నారు. చేయమంటే అట్లయితే మీరు వాళ్ళకి షెడ్ కావాలి సార్, మరి మీరు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పాను సార్ని. అప్పుడు సార్ అప్పటికప్పుడు ఫోన్ చేసి, అక్కడ మారాయణ శివప్రసాద్ గారు అంటే బాలకృష్ణకి ఎంతమంది కావాలన్నాడు ఆయన, 1000 మంది సార్ అన్న, 1000 మందికి షెడ్ వేసి ఇవ్వండి అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అట్లా ఆస్ట్రేలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. సో ఆస్ట్రేలింగ్ అండ్ సర్జరీస్ వర్క్షాప్, కౌన్సిలర్స్ ట్రైనింగ్ వర్క్షాపు, తర్వాత చాలా వర్క్షాప్స్, న్యూ ఎనర్జీ అని, అసెన్షన్ అని, రకా టీచర్ ట్రైనింగ్ వర్క్షాప్ అని ఎన్నో వర్క్షాప్స్ రావడం జరిగిందనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఏ వర్క్షాపు చేసినా కూడా వెనకమాల మోటివ్ ఏంటంటే, ఆ వర్క్షాప్ని చేసేవాళ్ళని తయారు చేయాలనేది నా మోటివ్గా ఉండేది. ఓకే, అంటే లేదంటే వాళ్ళ ద్వారా పబ్లిక్కి ఇంకెక్కువ హెల్ప్ జరగాలి, ఇంకెక్కువ జ్ఞానం స్ప్రెడ్ అవ్వాలి అన్న ఆలోచనే నాకు ఉండేదన్నమాట. పత్రిజీ శిష్యుడు అంటే పత్రిజీ లాంటి ఆలోచనలే కంప్లీట్లీ. ఆయన ఏ విధంగా ప్రజలందరికీ ఆ సేవ చేయాలి, ఆధ్యాత్మికంగా జ్ఞానం అందించాలనే ఆలోచన ఉందో, సేమ్ ఇంకా శిష్యులకి కూడా అదే అటువంటి ఆలోచన వస్తుంది ఆటోమేటిక్గా. చాలా గ్రేట్ సార్. సో ఇప్పుడు ఈ విషయం ఇలా ఉండగా, ఈ మీ ఆధ్యాత్మిక ప్రస్థానం అంతా కూడా సేతు విజ్ఞానానికి ముడిపడి ఉండడమే కాకుండా దాని జ్ఞానాన్ని అందరికీ పంచడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో ఉండగా అసలు పిఎంసీకి మీరు ఎలా కనెక్ట్ అవ్వడం జరిగింది? నేను యాక్చువల్గా ఒకరోజు సార్ ఫోన్ చేసి హైదరాబాద్ ట్రస్ట్లోకి రమ్మని చెప్పడం జరిగింది. ఓకే, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్, పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ దాంట్లోకి రమ్మని చెప్పడం జరిగింది. ఓకే. సో దాంట్లో అంతకుముందు చాలామంది ట్రస్ట్ మెంబర్స్ చాలామంది అడిగారు నన్ను ట్రస్ట్లోకి రమ్మని, కాకపోతే నేను ఇష్టపడలే రావడానికి. ఓకే, నేను చక్కగా క్లాసులు వర్క్షాప్స్ అన్నీ చేసుకుంటున్నాను, మళ్ళీ ఈ అడ్మినిస్ట్రేషన్లోకి వెళ్ళడం ఎందుకు అన్న ఉద్దేశంతో నేను రిజెక్ట్ చేస్తూ వచ్చానన్నమాట. తర్వాత సారు చెప్పారన్నమాట, నువ్వు ట్రస్ట్లోకి రావాలి అని. అప్పుడు సారు నాకు యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్లోకి రావడం అంటే, ఇంతకుముందు నాకు ఎంత అనుభవం ఉన్నా మళ్ళీ వెనక్కు రావడం ఎందుకు అనే ఒక ఆలోచన నాకు ఉందన్నమాట. ఓకే సార్, మీరు అందుతో ట్రస్ట్ గురించి రకరకాలుగా ఇంటా ఉండేవాళ్ళం సార్, మీరు వెనకమాల ఉండి నడిపిస్తాను అంటే వస్తాను సార్ అని చెప్పడం జరిగింది సార్కి. సో ట్రస్ట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక సంవత్సరం లోపు ఒక 6 నెలల్లో పిఎంసీలోకి మళ్ళీ డైరెక్టర్గా ఉండమని చెప్పడం జరిగింది సార్కి. ఓకే, సార్కి రమ్మని సరే దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేశాను. నేను అట్లా పిఎంసీలోకి రావడం జరిగింది అనమాట. సో మీ సేవలు మరింత ఉధృతంగా పిఎంసీలో కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. కంప్లీట్లీ. సో ఇప్పుడు ఆయన ప్లాన్ ఏంటో మనకు తెలియదు యాక్చువల్గా. పత్రిసార్ ప్లాన్ మన ఎవరికి, కాకపోతే యాక్చువల్గా నేను కొంచెం భయంగానే వచ్చాను సార్తో, మీరు వెనకమాల ఉండి చూసుకుంటేనే నేను వస్తాను అన్న ఉద్దేశంతో నేను వచ్చాను నేను యాక్చువల్గా. కాకపోతే ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్లో ధ్యానంలోకి రాకముందు ఎట్లా ఉంటుందంటే,
మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్. కొన్ని రోజుల తర్వాత మౌంటైన్స్ ఆర్ నాట్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ నాట్ రివర్స్. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్ ఆర్ రివర్స్ అనే కాన్సెప్ట్ ఉంది అని నాకు చాలా కాలం అర్థమయ్యేది కాదు. అంటే ధ్యానంలోకి రాకముందు మనకి యాజ్టిస్గా మౌంటైన్ మౌంటైన్లు కానీ రివర్స్ రివర్స్గా కనబడతాయి. అంటే జీవితం అట్లా ఉంటుంది అనేది. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత రివర్స్ ఆర్ నాట్ రివర్స్, మౌంటైన్స్ ఆర్ నాట్ మౌంటైన్స్, అంటే ఇది ఈ జీవితం అంతా కూడా ఒక మిథ్యను రకరకాలుగా కొట్టుకుంటూ ఉంటాం. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మౌంటైన్స్ ఆర్ మౌంటైన్స్, రివర్స్, అంటే జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూస్తే మొదలు పెడతాం అప్పుడు. థర్డ్ లెవెల్ ఏమవుతుందంటే అంత తెలిసి ఉన్నది ఉన్నట్టు, అంటే ఒక యోగి అన్నీ తెలిసి ఒక బాలుడిలాగా ఉంటాడు, ఆ టైప్లో ఉండడం జరుగుతుంది. సో అట్లా నాకున్నటువంటి ప్రాపంచిక జ్ఞానం ఏదైతే ఉందో, ఇప్పుడు మరి ఎన్నో నేను బిజినెస్లు చేశాను నేను ప్రాపంచికంగా, దీంట్లోకి వచ్చేవాడికి ప్రాపంచికంగా నాకు ఎంతో ఎక్స్పీరియన్స్ నేను పొందున్నాను. నేను ఆల్మోస్ట్ ఒక 15 సంవత్సరాలు ప్రాపంచ జీవితంలో రకరకాల అనుభవాలు నేను పొందున్నాను. రకరకాల బిజినెస్లు స్టార్టింగ్ నుంచి ఎట్లా చేయాలి అన్నీ నేర్చుకుంటూ వచ్చాను నేను. తర్వాత నేను స్పిరిచువాలిటీకి వచ్చి ఎన్నో క్లాసులు వర్క్షాపులు ఇవన్నీ చేశాను. ఇవన్నీ తీరి ఓరంగా చెప్పాలి అంటే నేను చేసిన ఇవన్నీ. ఇప్పుడు మళ్ళీ ట్రస్ట్లోకి వచ్చి పిఎంసీలోకి వచ్చి ఆ స్పిరిచువాలిటీని ఇటు ప్రాపంచ జీవితాన్ని రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఓకే, ఈ రెండింటిని మిక్స్ చేసి ఇక్కడ జీవించడం మొదలుపెట్ట జరిగింది అన్నమాట. ఇది కరెక్ట్, ఓకే, మనం చేయాల్సిన పని ఇది ఒకరా చెప్పాలి అంటే. దీన్ని నేనేమంటానంటే స్పిరిచువల్ మేనేజ్మెంట్ అంట. ఓకే, చాలామంది అడుగుతూ ఉంటారు సేతు వర్క్షాప్ ఇన్ని సంవత్సరాల నుంచి ఎట్లా నడుస్తుంది, మరి ఇంతమంది మీకు ఎట్లా కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు సేతు వర్క్షాప్ అని ఒక్కడిని చేసేది కాదు, ఎప్పుడు 10-15 మంది నాతో కలిస్తేనే వర్క్షాప్ జరుగుతుంది. ఇంతమంది ఇన్ని సంవత్సరాలు మీతో ఎట్లా ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. అంటే ఇదంతా కూడా స్పిరిచువల్ మేనేజ్మెంట్. ఇది మన పత్రిసార్ దగ్గర నుంచి నేర్చుకున్నాం. అవును సార్, సింపుల్గా చెప్పాలి అంటే. ఎందుకంటే సారు ఎవరికి ఏది చెప్పినట్టు ఉండడు ఆయన, కానీ అన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అన్ని పనులు మన అందరం కూడా చెప్పకుండా ఎన్నో పనులు చేస్తున్నాం. కారణం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని బేస్ చేసుకుని మన కర్తవ్యం ఏంటో మన పని ఏంటో మనం చేసుకుంటూ వెళ్తున్నాం. సో సేమ్ దాన్ని నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అందుకని ఎవరికి వాళ్ళు వాళ్ళ బాధ్యతగా తీసుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయడం జరుగుతుంది. బాగుంది సార్. సో అంటే ఈ స్పిరిచువల్ మేనేజ్మెంట్ అనేది ఇంత అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు కాబట్టి మేబీ పత్రి సార్ కూడా మీకు పిఎంసీ బాధ్యతలు కూడా అప్పచెప్పారు అనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఇది చూడడానికి ఒక సామాన్యమైన కంపెనీ, ఎన్నో కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీల్లో ఒక మేనేజింగ్ డైరెక్టర్ అన్నట్టుగా వ్యవహరించినా సరే ఒక ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించడానికి నిల్చోవడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆ బాధ్యత తీసుకునే వ్యక్తి కూడా అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయి ఉండాలి. అవన్నీ కంపేర్ చేసుకొని ఫైనల్లీ మిమ్మల్ని అక్కడ ఆ స్థాయిలో ఉంచడం అనేది చాలా, ఈ మీ గురించి ఇన్ని పాయింట్లు తెలుసుకున్న తర్వాత మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రస్థానం ఇంత బేస్మెంట్ ఇంత స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీకు పిఎంసీని ముందుకు తీసుకువెళ్ళగలిగే బాధ్యతలన్నీ కూడా మేము కప్పచెప్పాలి అనుకుంటున్నాం మేము. నిజంగా చాలా ధన్యవాదాలు సార్, మీకు చాలా అద్భుతమైన కార్యాన్ని మీరు మీ భుజాల మీద తీసుకున్నారు. ఇప్పుడు ఇలా ఉన్న పరిస్థితుల్లో పిఎంసీని మీరు ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు, మీ యొక్క మాటల్లో చెప్పండి సార్. ఇప్పుడు భుజాల మీద తీసుకుంటున్నాను అనేదాన్ని నేనేమి దాన్ని యాక్సెప్ట్ చేయను. ఓకే, ఎందుకంటే నాకు భారం అవుతుంది నాకు. సో అట్లానే కష్టపడి నేను చెయ్యాలి, ఏదైనా సరే సాధించాలి, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దాన్నే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ నాకున్న క్లారిటీ ఏంటంటే నా వెనకమాలు ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, నేను ఒక అడిగేస్తే 1000 అడుగులు వాళ్ళు లేపిస్తారు అన్న విషయం నాకు తెలుసు. అంటే నా ఒక్కడ వెనకమాలే కాదు, మన అందరి వెనకమాల ఉన్నారు. అవును సార్. కానీ నాకు ఆ క్లారిటీ ఉంది కాబట్టి ఇక్కడ నేను చేయగలిగింది ఏంటంటే నేను చేస్తున్నాను అనేది లేకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా పనులు అవుతాయి. పర్ఫెక్ట్ సార్. అది ఒకటి నేను కేర్ఫుల్గా ఉండాలి, నేను చేస్తున్నాను అనేది కనుక నాకు లేనంత వరకు మాస్టర్స్ వర్క్ చేస్తారు. ఓకే, నేను చేస్తాను అనుకున్నప్పుడు నేను ఒక్కడే పని చేయాలి ఇక్కడ. ఓకే, సింపుల్ టెక్నిక్ అది. బాగుంది సార్. ఓకే, ఎక్కువ మంది కావాలి అని అంటే నేను తీసేయాలి అది, అంతే. బాగుంది సార్.
ఇంత సింపుల్ వర్డ్స్లో పత్రిక సార్ కూడా ఏదైనా ఒక మాట చెప్పారంటే ఒక మాట వెనకాతలో 1000 అర్థాలు ఉంటాయి. ఇంకా కంప్లీట్లీ అంత జ్ఞానం ఉంటుంది, అర్థం కంటే జ్ఞానం ఉంటుంది. ఒక్క మాటలోనే ఎంతో జ్ఞానం ఇస్తారు. సంసారంలో నిర్వాణం, ఆ ఒక్క మాటలో ఎంతో జ్ఞానం ఉంది. అట్లానే మీరు చెప్పే మాటల్లో కూడా సరైన శిష్యుల్లాగే మీరు చెప్తున్నారు ఆయనకి. సో ఒక మాటలోనే కంప్లీట్ నాలెడ్జ్ని మనం తెచ్చుకోగలుగుతున్నాం. సో చెప్పండి సార్. ఇంకోటి ఏంటంటే, నాకు యాక్చువల్గా ఏ అనుభవం లేదు చిన్నప్పటి నుంచి కాదు, ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏ ఎక్స్పీరియన్స్లు నాకు లేవు. నాకు ఈవెన్ నాకు చిన్న లైట్ కూడా కనబడదు. ఓకే, కానీ నాకు ఎనర్జీస్ని నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాను. నేను అంటే ఒక ప్రాసెస్ జరుగుతుందా లేదా, అక్కడ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అనేది నాకు అర్థమవుతూ ఉంటుంది. అనుభవం లేదు కానీ ప్రాసెస్ జరుగుతుందా లేదా అనేది, ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి అనేది ఆ సెన్స్ చేయడం అనేది నాకు అలవాటు, నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది నాకు ఆ కౌన్సిలింగ్స్ చేయడం ద్వారా. ఇంకా ఆ కౌన్సిలింగ్స్ ద్వారా నేను ఎంతో ఎదిగాను నేను ఒక రకంగా చెప్పాలి అంటే. సో ఎనర్జీస్ని ఎట్లా మార్చవచ్చు, ఎనర్జీస్ మారితే భౌతికమైన పరిస్థితులు ఎట్లా చేంజ్ అవుతాయి అనే నాలెడ్జ్ కూడా నాకుంది. ఓకే సార్. ఒక ఒక ఒకటి పని జరుగుతుంది అంటే అక్కడ ఎనర్జీస్ ఏదో బ్లాక్స్ ఫామ్ అయి ఉన్నాయి అని అర్థం అక్కడ. సో దాన్ని మనం సరి చేయగలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ స్మూత్గా జరుగుతుంది. సో అంటే ఎఫర్ట్లెస్గా మనం వర్క్ చేయాలి. అంటే భౌతికంగా కనబడేది వేరు, హాస్టల్గా ఉన్నది వేరు. ఓకే. ఇప్పుడు భౌతికంగా ఒక పని మనకు జరుగుతుంది లేదంటే హాస్టల్గా ఏదో అక్కడ డిస్టర్బెన్స్ ఉంది అని అర్థం. సో దాన్ని మనం సరి చేసినప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓకే. ప్రొజెక్టర్ ఒకసాట్ ఉంది, పిక్చర్ ఒకసాట్ కనబడతా ఉంటుంది మనకి. సో పిక్చర్ని మార్చాలంటే ప్రొజెక్టర్లో ఉన్న ఫిల్మ్ని చేంజ్ చేయాలి. ఓకే. సో ఆ అవగాహన నాకు ఉందన్నమాట. అందుకని ఈజీగా నేను ఎటువంటి టెన్షన్ లేకుండా పనులు జరిపించుకుంటూ ఉంటాను నేను. అర్థమైంది సార్. ఈవెన్ మీ మాటల్లోనే తెలుస్తుంది ఎంత సులువుగా మీరు పనిచేస్తున్నారు అనేది. ఇందాక కూడా మేము అనుకున్నాం అన్నమాట, ఏంటంటే చాలా సరళంగా చెప్తున్నారు సమాధానాలన్నీ కూడా. జీవిత సారాంశాన్ని కూడా చాలా సింపుల్గా, ఇది జీవితం నాకు అర్థమైంది ఇది అని చెప్తున్నారని ఎంతో సింపుల్గా వర్డ్స్ అన్నీ వస్తున్నాయని ఆనందం కలిగింది మాకు ఈ విషయంలో. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో ఈ పాయింట్లన్నీ కూడా డిస్కస్ చేయడం అండ్ చర్చించుకోవడం అంతా కూడా. అండ్ ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, మీ మిమ్మల్ని ఎందుకు ఒక మేనేజింగ్ డైరెక్టర్గా ఉంచడం జరిగింది, ఆ స్థితిలో మీరు ఏ విధంగా ఉన్నారన్న విషయాలన్నీ కూడా మీ మాటల్లోనే మాకు అర్థమైంది. నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీకు. ఇలాగే మీరు కంటిన్యూ అవుతూ ఇంకా అద్భుతమైన స్థితికి, స్థాయికి పిఎంసీ ఛానల్ని తీసుకువెళ్ళాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రేక్షక మహాశైలందరూ కూడా పిఎంసీ ఛానల్ని మరింత ఉధృతంగా ప్రచారం చేసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధ్యానాన్ని, శాకాహారాన్ని మనందరి గురువు, ప్రియతమ గురువైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ అందించిన ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ, మీరు కూడా పంచుతూ, పిఎంసీతో మీరు కూడా ఒక భాగస్వాములై ఈ జ్ఞానాన్ని అందరికీ ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ముగిస్తున్నాం. మీరందరూ కూడా మరింత అద్భుత జ్ఞానాన్ని పొందుతూ ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీ జయవేణుగోపాల్. ధనశ్రీ. ధన్యవాదాలు.